మీరేంటి చాలా గుడ్ బాయ్ అని మందు తాగారంట సిగరెట్ తాగారంట అమ్మాయిలు లేరు అవును మందు తాగుతారు సిగరెట్ ఎప్పుడు తాగలేదు మందు తాగుతారు ఆల్కహాల్ ఐ టేస్టెడ్ కానీ నాకు అలవాట్లేదు అంతే క్రష్ క్రష్లు ఉంటాయి కానీ క్రష్ వరకు అంతే ఓకే మీరు పెళ్లి చేసుకోవే అమ్మాయి ఇండస్ట్రీ అమ్మాయి ఉంటుందా బయట అమ్మాయి ఉంటుందా నాకు నిజంగా తెలియదండి ఆనెస్ట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్ నాకు డబ్బులు లేవు బేసికలీ అందుకే ఇంట్లో వాళ్ళు ఏమైనా చెప్పినా కూడా నేను ఐ పోస్ట్ పోన్ ఇట్ ఇప్పుడు వస్తుంది ఇంకా ఇంకా ఇప్పుడు డబ్బులు ఏమన్నా ఏంటి మీరు ఆల్మోస్ట్ కాదు ఇప్పుడు ఇప్పుడు థింగ్స్ ఆర్ లుకింగ్ గుడ్ సో చూద్దాం ఓకే ఇంకా మీరు మీరు ఆస్ట్రాలజీ మంచి గ్రిప్ అంట మీకు ఆస్ట్రాలజీ లేదండి లేదా స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ ఎట్లా గ్రిప్ ఏం కాదు నాకు ఆస్తమా ఉండేది బేసికలీ బీభత్సమైన ఆస్తమా అది ఎన్ని మందులు వాడినా తగ్గలేదు బట్ కొన్ని హాలిస్టిక్ ఎనర్జీ ప్రాక్టీసెస్ ద్వారా నాకు కంప్లీట్ హీల్ అయిపోయింది ఆస్తమా 95% హీల్ అయిపోయింది ఓకే అంటే నేను రాత్రి కొన్నేళ్ళు యాక్చువల్లీ ఏ రోజు 2-3 గంటల కన్నా ఎక్కువ నిద్రపోయేవాడిని కాదు 12 గంటలకల్లా పడుకున్న 2 గంటలకు మెలకు వచ్చేది ఇన్హేలర్ చాలా అయిపోయింది యాక్చువల్లీ కానీ కొన్ని ప్రాణిక్ హీలింగ్ వల్ల నాకు 100% 95% ఆస్తమా నయం అయిపోయింది అండ్ అది జస్ట్ మెడిసిన్ కాదు ఇట్స్ అంటే వెన్ ప్రాక్టీస్ స్పిరిచువాలిటీ లైక్ అంటే చాలా నేర్చుకున్నాను ఇప్పుడు ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదో తెలియదు చెప్పండి 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 స్పిరిచువాలిటీ గురించి అంతకంటే మంచి టాపిక్ ఏముంటుంది చెప్పండి చాలా ఉందండి దానికి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియదు ప్రాణిక్ హీలింగ్ వల్ల పోయింది అప్పటి నుంచి నాకు ఆ సైన్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది అండ్ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ఎనర్జీ ఏంటి ఏంటి వాట్ ఇస్ దిస్ అని రకరకాల గురువులతో మాట్లాడడం వాళ్ళ టీచింగ్స్ ఏంటి అండ్ హౌ డు ఐ ప్రాక్టీస్ దట్ అవన్నీ చూసా అండ్ ఐ విట్నెస్ సమ్ మిరకిల్స్ హ్యాపెన్ అండ్ అది అంతే చెప్పగలరా ఒకటేదైనా మిరకిల్ మిరకిల్ అంటే మన యద్భావన తద్భవతి అంటారు నీ బుర్రలో ఏదైతే ఉంటుందో దట్ విల్ ఆల్వేస్ మెటీరియలైజ్ ఎందుకంటే థాట్ ఈజ్ ఎనర్జీ వెన్ యు ఆర్ థింకింగ్ your electric sparks are jumping the gaps in your brain and it's like a electromagnetic energy మీ ఆలోచన దానికి ఒక ఫిజిక్స్ పరంగా చూస్తే ఇట్స్ అన్ ఎనర్జీ అండ్ ఫిజిక్స్ డెఫినేషన్లో ఎనర్జీ కెన్ నైదర్ బి డిస్ట్రాయిడ్ నార్ బి క్రియేటెడ్ సో వెన్ యూర్ థింకింగ్ అబౌట్ సంథింగ్ యు ఆర్ ఎనర్జైజింగ్ ద థాట్ ఒకే దాని గురించి ఆలోచించడం వల్ల యు ఆర్ కంప్లీట్లీ ఎనర్జీ 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 దానికి ఇవ్వడం వల్ల వన్ డే ఇట్ బికమ్ సో ఎనర్జెటిక్ దట్ ఇట్ విల్ కమ్ ట్రూ అండ్ నా లైఫ్లో అట్లా నేను ఊహించినవన్నీ నేను చంద్రుడి మీద కూడా వెళ్ళా టు బి ఆనెస్ట్ అంటే చెప్తే మళ్ళీ అందరూ నవ్వుతారేమో కానీ నమ్మేవాళ్ళు నమ్ముతారు నేను ఒక ఫైల్ వినేవాడినండి హిప్నోటిజం ఫైల్ వింటుంటే అందులో ఫస్ట్ దే విల్ పుట్ యూ టు రెస్ట్ కొంచెం ఇమాజిన్ యువర్ అన్ బీచ్ అండ్ ఇమాజిన్ అన్న టైప్లో ఒక ట్రాన్స్లేట్లోకి తీసుకెళ్ళి తర్వాత దే గివ్ యూ ఇన్స్ట్రక్షన్స్ అప్పుడు ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్ మీద ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు మన కాన్షియస్ మైండ్ స్లీప్లో ఉంటుంది కాబట్టి నువ్వు సిగరెట్లు మానేస్తావు అంటే నేను సిగరెట్లు మానేయడం ఏంటి అనే వాయిస్ ఉండదు సో సబ్కాన్షియస్ మైండ్ మీద ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇంప్రింట్ అవుతాయి సో నేను ఒక టేప్ వింటుంటే ఆ టేప్లో ఇమాజిన్ యూర్ ఆన్ ద మూన్ అండ్ ఇమాజిన్ యూ జస్ట్ ల్యాండెడ్ ఫ్రమ్ ఎ రాకెట్ అండ్ లూనర్ మాడ్యూల్ అండ్ యూ వేరింగ్ ఎ వైట్ సూట్ అండ్ మీకు పైన చూస్తే మీకు ఎర్త్ కనిపించింది ఎర్త్ అనేది గ్రీన్గా ఉంది అండ్ అని మొత్తం అంతా విజువలైజ్ చేసి చెప్పారు అది ఒక 2 నెలలు 3 నెలలు విని పక్కన పడేశాను ఒకరోజు షూటింగ్ చేస్తుంటే కరెక్ట్గా పాటలు పెట్టుకుంటే ఫైల్స్ స్కిప్ అయ్యి హిప్నోటిజం ఫైల్కి వెళ్ళింది ఐ వాజ్ సో షాక్డ్ నేను సెట్లోకి వెళ్ళి చూస్తే ఐ వాజ్ డూయింగ్ అమృతంలో చందమామలో అమృతం అనే సినిమా చేస్తున్నాను అక్కడ హిప్నోటిజం ఫైల్లో ఏవైతే ఉన్నాయో లూనార్ మోడల్ సెట్ చేశారు అక్కడ ఎలా డిస్క్రైబ్ చేసిన సూట్ ఉందో అలాంటి సూట్ నేను వేసుకున్నాను పైకి చూస్తే ఎర్త్ బొమ్మ ఒకటి పెట్టారు అండ్ ఇమాజిన్ ఎర్త్ ఈస్ గ్రీన్ ఇన్ చెప్పారు కదా క్లౌడ్స్ మధ్యలో ఎర్త్ కనిపిస్తుంది యూరోప్ కనిపిస్తుంది యూరోప్ ఈజ్ గ్రీన్ ఇన్ కలర్ ఆఫ్రికా ఈజ్ బ్రౌన్ ఇన్ కలర్ ఏవైతే నేను కంప్లీట్లీ 2 నెలలు విజువలైజ్ చేసుకున్నానో అవన్నీ నిజమయ్యాయి అటువంటివి నా లైఫ్లో చాలా చాలా జరిగాయి బేసికలీ దేవుని నమ్ముతారా మీరు దేవుడిని అంటే రిలీజియన్ నాకు ఇన్స్టిట్యూషనలైజ్ రిలీజియన్ అంటే నాకు తెలియదండి అందులో కొంత నిజం కొంత నమ్మించడానికి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన అబద్ధం కొంత భయం క్రియేట్ చేయడానికి అబద్ధం సో దేవుణ్ణి నమ్ముతానంటే నమ్ముతాను కానీ conventional ga vache devuni kaadu. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I am Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. Hello, nandariki namaskaram. Nenu Mega Dub Srinu. Please subscribe to iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.